శంకరాభరణం తర్వాత కళాతపస్వి కె విశ్వనాథ్ గారు రూపొందించిన చిత్రాలన్నీ సంగీత భరితాలే, సందేశాత్మకాలే. ఆ కోవలు రూపొందించిన మరో కళాత్మక చిత్రమే శృతిలయలు. బా, ఆ చిత్రం పేరు వింటేనే నేను ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నాను. ఇలా ఈ సినిమాల గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తున్నాను ఎప్పుడైనా కల్లో అనుకున్నానా? ఓకే, ఇక మనం ఈ విషయంలోకి వచ్చేద్దాము. స్వరబ్రహ్మ సంగీతాన్ని అందించిన ఈ చిత్రంలోని ప్రతి పాట ఆణిముచ్చమే. ముఖ్యంగా బాలుగారు, వాణి జయరాం గారు కలిసి పాడిన ఈ అన్నమయ్య కృతి అన్మోల్ మోతి. నిజం చెప్పాలంటే ఈ పాట అన్నమయ్య విరచితమే అని చాలామందికి తెలియదు. అరుదైన ఈ కృతిని సన్నివేశానికి అనుగుణంగా వాడుకున్న కళాతపస్వి ఏ రాశిలో పుట్టారో తెలియదు, కానీ దర్శకులుగా ఆయన ఎందుకింత వాసికెక్కారో ఈ పాట చెప్పకనే చెబుతుంది. ఈ పాటని మన కోసం ఆలపించడానికి శ్రీమతి వాణి జయరాం గారితో పాటు కలిసి పాడబోతున్న గాయకుడు పార్థు గారు, వారిద్దరిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ఇన్ని రాసుల యునికి ఇంతి చెలువ పురాసి, కన్ని నీ రాసి కూటమి కలిగిన రాసి ఇంతి చెలువ పురాసి.
నొరపులా మెరయునతివకు వృషభరాశి కోమలికి మేషరాశి ప్రేమ వెంకట పది కలిసి ప్రియ మిథున రాశి మరో అద్భుతమైన పాటని మాకు వినిపించారమ్మా. ఏ రాశిలో పుడితే గొప్ప సింగర్స్ అవుతారో తెలియదు, కానీ మీది మాత్రం ఖచ్చితంగా సరిగమల రాశి. ఒకసారి గట్టిగా చప్పట్లు. థ్యాంక్ యూ.